మామయ్య. ఏంట్రా? నాకు అర్జెంటుగా 3 డేస్ లీవ్ కావాలి, ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. ఆదిత్య ఏ రోజు స్టేషన్కి వచ్చినా అందరినీ విష్ చేస్తాడు. ఈరోజు చాలా టెన్షన్గా వెళ్తున్నాడు, ఎవరో ఫాలో అవుతున్నట్టు టెన్షన్, తప్పు చేసిన వాడిలా భయం. ఈ రెండు సింప్టమ్సే తన మీద అనుమానం వచ్చేలా చేస్తున్నాయి. అశోక్ సార్, నువ్వు ఒక పని చేయి సార్. నువ్వు ఆదిత్యకి తెలియకుండా ఆదిత్యను మఫ్టీలో ఫాలో అవ్వు. ఓకే సార్. సార్, బయట ఒకడు ఆదిత్య మనీ ఇచ్చాడని ఆదిత్యకి థ్యాంక్స్ చెప్పాడు, బట్ నేనెప్పుడు ఇచ్చానని ఆదిత్య టెన్షన్గా వెళ్ళిపోయాడు సార్. కాలేజ్ నేను చూసుకుంటా, యు గో అండ్ ఫాలో హిమ్. ఓకే సార్. ఇందాక మీరు బయట ఒక పర్సన్తో మాట్లాడారు కదా, అతను మీకు మనీ బ్యాగ్ ఇచ్చాడా? ఇచ్చాడయ్యా. ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ? మేము అడుక్కునేవాళ్ళం బాబు. మొన్న కరెక్ట్గా 10 రోజుల కిందట వసంత నగర్లో ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నాను. ఆ బాబు వచ్చి డబ్బులున్న బ్యాగ్ నాకు ఇచ్చి వెళ్ళాడు. ఆ మనీ బ్యాగ్ ఇచ్చిన వ్యక్తి ఇతనేనా? ఆ, ఇతనే బాబు, ఇతనే. మీ దగ్గర మనీ బ్యాగ్ తీసుకుంది ఇతనేనా? అవును సార్, ఇతనే సార్, ఇతనే. ఇతనేనా? వెయిట్ 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 వెయిట్. వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వీళ్ళని ఏమీ చేయకుండా, మనీ తీసుకెళ్లకుండా, కేసును డైవర్ట్ చేయకుండా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి బెగ్గర్కి ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ బెగ్గర్కి నేను ఇవ్వలేదు, అతను ఎవరో నాకు తెలీదు అంటున్నాడు. హలో సార్, రావత్ పాండ్యను చంపేశాడు సార్. ఓ అవును సార్. ఓకే, మర్డర్ మిస్టరీలో క్లారిటీ వచ్చింది. వాళ్ళు వాళ్ళు లెక్కలు సెర్చ్ చేసుకున్నారు. ఇక రాబరీ చేసింది ఆదిత్య అనే. రాబరీలో మనకు కన్ఫ్యూజన్గా ఉన్న వాటికి క్లారిటీ ఇవ్వాల్సింది కూడా ఆదిత్య అనే. వేర్ ఆర్ యు? ఒరే, నేనో కాదో చెక్ చేసుకోండి రా. ఆ దాదు నేనే చంపానని వీళ్ళు క్లారిటీ వచ్చేసింది. నేను మాత్రం కన్ఫ్యూజన్లో క్యారీ అవుతున్నాను. దాదు నన్ను చంపినవా అని కనిపించమన్నా. ఎక్కడ్రా? ఫాలో చేసామన్నా తప్పించుకున్నాడన్నా. వెతకండి రా.